అందరికీ శనార్థులు, నేను మీ జర్నలిస్ట్ రాజు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి ఈరోజు కేటీఆర్ అనడం అనేది జరిగింది. కేటీఆర్ ఎందుకు ఈ మాట అనాల్సింది వచ్చిందంటే, గత కొన్ని రోజులుగా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ కేసీఆర్ని విమర్శించడం, అలాగే కేసీఆర్ని వేరే రకంగా మాట్లాడడం, కేసీఆర్కి వయసుకు తగ్గట్టు కూడా మర్యాద ఇవ్వకపోవడంతో సహనాన్ని కోల్పోయిన కేటీఆర్ ఈరోజు వాళ్ళిద్దరిపైన విమర్శల వర్షం కురిపించడం అనేది జరిగింది. ఈరోజు బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నాం, అసలు ఆ తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ అని చెప్పేసి గుర్తుకు చేశారు. ఈరోజు టీపీసీసీ అని చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ముందల అక్షరం టీ ఏర్పడడానికి కారణం కూడా కేసీఆర్ అనే చెప్పారు. 2000 సంవత్సరంలో గనక టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయకపోతే, 2009లో కేసీఆర్ కనుక దీక్ష చేయకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేదా? మీరు అందరూ టీ అని అక్షరం చెప్పుకుంటున్నారు కదా, అది వచ్చేదా అని చెప్పేసి పదే పదే గుర్తుకు చేయడం అనేది జరిగింది. ఇంకోసారి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త, మాకు కూడా సహనం ఉంది, మేము కనుక సహనం కోల్పోతే వేరే రకంగా ఉంటుందని చెప్పేసి కూడా గట్టి వార్నింగే ఇచ్చారు కేటీఆర్. మరి వాక్యాల్ని ఇరుపక్ష పార్టీలు ఎలా స్వీకరిస్తాయనేది వేచి చూడాల్సిన విషయం. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడింది కేసీఆర్ ఒక్కరే కాదు, తెలంగాణ కోసం ఎంతోమంది అమరులు అయ్యారు, ఎంతోమంది కొట్లాడారు, ప్రతి ఒక్క పార్టీలో పార్టిసిపేట్ చేసినందుకే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి ఆ క్రెడిట్ ఒక్కటే కేసీఆర్కి ఇవ్వడం అది ఎంతవరకు న్యాయం అనేది ఇరు పార్టీ వాళ్ళు కౌంటర్ ఇస్తే తప్ప తెలియదు. ఇంకోటి, ఈ సందర్భంగా నిరుద్యోగ వృత్తి మార్చిలోనే ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులకు ఒక తీపి వార్త కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఇటు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మాటల యుద్ధం కాస్త కొట్లాటలకు కూడా దారితీసాయి కరీంనగర్ లాంటి కొన్ని ఏరియాలో. మరి ఇప్పుడు ఈయన మాటలు ఇది ఎంతవరకు దారితీస్తాయి, ఎక్కడి వరకు వెళ్తాయి అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి ఆదాన్ తెలుగు. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి.